విద్యార్థిని విద్యార్థులకు శుభాశిష్యులు మీరు మీ పాఠాలను ఎప్పటికప్పుడే చదువుకుంటూ ఉత్తమ విద్యార్థులుగా మీ పాఠశాల జీవితాన్ని గడుపుతున్నారని ఆశిస్తూ ఈరోజు మనం ఈ వీడియో ద్వారా భాషా భాగాలు గురించి తెలుసుకుందాం భాషా భాగాలు ఐదు మీకు అందరికీ తెలుసు మొదటిది నామవాచకం సర్వనామం క్రియా విశేషణం అవ్యయం భాషాభాగాలు నామవాచకం సర్వనామం క్రియా విశేషణం అవ్యయం ఇప్పుడు మీరు ఈ పేరాను గమనించండి రాజు శివ శ్రావణి రాధిక హైదరాబాదులో జరిగే బాలల మేళాకు వచ్చారు వీరు కరీంనగర్ వరంగల్ సిద్ధిపేట్ జిల్లాల నుంచి వచ్చారు వాళ్ళంతా తినడానికి బత్తాయి సపోటా జామ పండ్లను తెచ్చుకున్నారు చూసిన విషయాలు రాయడం కోసం ఒక నోటు పుస్తకం పెన్ను వెంట తెచ్చుకున్నారు ఇప్పుడు ఈ పసుపు రంగులో ఉన్న పదాలను గమనించండి రాజు శివ శ్రావణి రాధిక ఇవి వ్యక్తుల పేర్లు మరోమారు గమనించండి హైదరాబాద్ కరీంనగర్ వరంగల్లు సిద్ధిపేట ఇవి ప్రాంతాల పేర్లు మరోమారు గమనించండి బత్తాయి సపోటా జామా నోటు పుస్తకం పెన్ను ఈ పదాలు వస్తువుల పేర్లు ఇలా మనుషుల పేర్లు జంతువుల పేర్లు ప్రదేశాల పేర్లు వస్తువుల పేర్లు తెలియజేయు పదాలు నామవాచకాలు అంటారు నామవాచకం మనుషుల పేర్లు జంతువుల పేర్లు ప్రదేశాల పేర్లు వస్తువుల పేర్లు తెలియజేయు పదాలు నామవాచకాలు అంటారు నామవాచకాల గురించి తెలుసుకున్నారు కదా ఇప్పుడు ఈ వాక్యాలను గమనించండి లక్ష్మి తెలివైన బాలిక ఆమె రోజు కథల పుస్తకం చదువుతుంది ఆమె మిత్రుడు రాజు అతను ఎప్పుడూ తన పెంపుడు కుక్కతో ఆడుకుంటాడు అది ఇతరులను చూస్తే మరుగుతుంది ఈ వాక్యాలలో లక్ష్మి అన్న నామవాచక పదానికి ఆమె అనే పదాన్ని లక్ష్మికి బదులుగా వాడాం రాజు అనే నామవాచక పదానికి అతను అనే పదాన్ని రాజుకు బదులుగా వాడాం కుక్క అనే నామవాచక పదానికి అది అనే పదాన్ని కుక్కకి బదులుగా వాడాం ఇలా నామవాచకానికి బదులుగా వాడే పదాలను సర్వనామాలు అంటారు సర్వనామం నామవాచకానికి బదులుగా వాడే పదాలను సర్వనామాలు అంటారు ఆమె అతను అది ఇవి సర్వనామాలు సర్వనామాల గురించి తెలుసుకున్నారు కదా ఇప్పుడు ఈ వాక్యాలను గమనించండి తాత గుడికి వెళ్ళాడు నాన్న పొలం నుంచి వచ్చాడు రాధ పుస్తకం చదువుతున్నది పిల్లలు ఆటలు ఆడుతున్నారు గమనించారు కదా ఈ వాక్యం చివరిలో ఉన్నటువంటి వాటిని మరొకమారు గమనించండి వెళ్ళాడు వచ్చాడు చదువుతున్నది ఆడుతున్నారు ఈ పదాలు పనిని తెలియజేస్తున్నాయి ఇలా పనిని తెలియజేయు పదాలను క్రియాపదాలు అంటారు క్రియాపదాలంటే మీకు అర్థమయ్యింది కదా పనిని తెలియజేసే పదాలను క్రియాపదాలు అంటారు చూడండి వెళ్ళాడు వచ్చాడు చదువుతున్నది ఆడుతున్నాడు వాళ్ళు చేసే పనిని చెబుతున్నాయి కాబట్టి అవి క్రియాపదాలు అని అంటున్నాం క్రియను గురించి క్రియాపదాల గురించి తెలుసుకున్నారు కదా ఇప్పుడు ఈ వాక్యాలను గమనించండి పాలపిట్ట అందంగా ఉన్నది నేను జాతరలో ఎర్రని గాజులు కొన్నాను వేపకాయ చేదుగా ఉంటుంది రేష్మ చక్కగా పాడుతున్నది రహీం యూసఫ్లు ఇష్టంగా బడికిపోతారు ఈ వాక్యాలు గమనించారు కదా ఇందులో అందంగా ఎర్రని చేదుగా చక్కగా ఇష్టంగా అనే పదాలు గుణాన్ని తెలిపే పదాలు ఇలా గుణాలను తెలిపే పదాలను విశేషణాలు అంటారు విశేషణం గుణాలను తెలిపే పదాలను విశేషణాలు అంటారు గాజులు ఎర్రగా ఉన్నాయి గాజుల గుణాన్ని చెబుతుంది వేపకాయ చేదుగా ఉంది వేపకాయ గుణాన్ని చెబుతుంది ఇలా గుణాన్ని తెలియజేసే పదాలు విశేషణాలు విశేషణం గురించి తెలుసుకున్నారు కదా ఇప్పుడు ఈ వాక్యాలను గమనించండి ఇప్పుడు మరికొన్ని వాక్యాలను గమనించండి నిధానమే ప్రధానం అట్లని సోమరితనం పనికిరాదు మనిషికి వినయం అలంకారం అయితే అతి వినయం పనికిరాదు ఆహా ఈ ప్రకృతి దృశ్యం ఎంత బాగుందో ఈ వాక్యాలు గమనించారు కదా అందులో అట్లని అయితే ఆహా ఈ పదాలు పులింగమా స్త్రీలింగమా నపుంసకలింగమా చెప్పలేకపోతున్నాం అలాగే ఈ పదాలు ఏ విభక్తులు కావు ఏకవచనము బహువచనము అని కూడా తేడా లేదు ఇలాంటి పదాలను అవ్యయాలు అంటారు లింగవచన విభక్తులు లేని పదాలను అవ్యయాలు అంటారు అట్లని అయితే ఆహా ఏ లింగమో చెప్పలేకపోతున్నాం విభక్తి కాదిది ఏకవచన బహువచనంలో లేవు కాబట్టి వీటిని అవ్యయాలు అంటున్నాం లింగవచన విభక్తులు లేని పదాలు అవ్యయాలు మీరు నామవాచకం సర్వనామం క్రియా విశేషణం అవ్యయాల గురించి తెలుసుకున్నారు కదా వాటిపైన మరింత అవగాహన పెంచుకుందాం ఈ వాక్యాలు గమనించండి ఈ వాక్యాలలో ఉన్నటువంటి నామవాచక పదాలను గుర్తించండి గోపి హైదరాబాదుకు వెళ్ళాడు కుక్క విశ్వాసం గల జంతువు గీత రాధ ఫాతిమ రజయాలు సినిమాకు వెళ్ళారు గోదావరి నది తెలంగాణలో ప్రవహిస్తున్నది నామవాచకాలు ఏమిటి మీరు కూడా గుర్తించండి నేను కూడా ఇక్కడ మీకు చెబుతూ ఉంటాను గోపి హైదరాబాద్ అన్నవి నామవాచకాలు కుక్క అన్నది నామవాచకం గీత రాధ ఫాతిమ రజియా ఇవి నామవాచకాలు గోదావరి నది నామవాచకం కదా ఇంకా మీరు ఇందులో ఉన్న నామవాచకాలను గుర్తించి రాయండి ఇప్పుడు మరికొన్ని వాక్యాలను గమనించండి రహీం బడికి వెళ్ళాడు అతడు పరీక్ష రాశాడు లలిత పొలానికి వెళ్ళింది ఆమె వరి పైరు కోసింది పిల్లి పాలు తాగింది అది బయటకు వెళ్ళింది రవి రాజు కలిసి ఊరికి వెళ్ళారు వాళ్ళు అక్కడ బట్టలు కొనుక్కున్నారు ఇప్పుడు ఇందులో సర్వనామాను గుర్తించండి మొదటి వాక్యంలో అతడు అన్నది సర్వనామం రహీంకు బదులుగా రహీం అనే నామవాచకానికి బదులుగా వాడబడింది లలిత అనే నామవాచకానికి బదులుగా వాడింది ఆమె సర్వనామం పిల్లికి బదులుగా అది అని వాడాం కాబట్టి సర్వనామం రవి రాజులకు బదులుగా వాళ్ళు అని వాడాం వాళ్ళు అన్నది సర్వనామం ఇప్పుడు ఈ వాక్యాలలో క్రియాపదాలను గుర్తించండి లత పాట చక్కగా పాడింది అభిజ్ఞ నాట్యం చేసింది రజని ఉరికింది వహీద బొమ్మలు గీసింది సింహం గర్జించింది ఈ వాక్యాలలో క్రియలేమిటి క్రియాపదాలేమిటి మొదటి వాక్యంలో పాడింది రెండవ వాక్యంలో చేసింది మూడో వాక్యంలో ఉరికింది నాలుగవ వాక్యంలో గీసింది ఐదో వాక్యంలో గర్జించింది ఇవన్నీ కూడా పనిని తెలియజేస్తున్నాయి కదా కాబట్టి ఇవి క్రియాపదాలు ఇప్పుడు ఈ వాక్యాలలో విశేషణాలను గమనించండి దేవ్ వేగంగా బౌలింగ్ చేసేవాడు రామప్ప చెరువు చాలా పెద్దగా ఉన్నది మంజీరా నదిలోని నీళ్లు తియ్యగా ఉంటాయి భువనగిరి కోట విశాలంగా ఉన్నది రామాపురం బడిలో అందమైన తోట ఉన్నది విశేషణాలు ఏమిటి మొదటి దాంట్లో వేగంగా రెండో వాక్యంలో పెద్దగా మూడో వాక్యంలో తీయగా నాలుగో వాక్యంలో విశాలంగా ఐదో వాక్యంలో అందమైన ఎందుకంటే ఈ వేగంగా చాలా పెద్దగా తీయగా విశాలంగా అందమైన అన్న పదాలు గుణాన్ని తెలియజేస్తున్నాయి కాబట్టి ఇవి విశేషణాలుగా మనము గుర్తించాం ఇప్పుడు ఈ వాక్యాలలో అవ్యయాలను గుర్తించండి ఆహా ఆ బంగారు లేడీ ఎంత బాగున్నది అని సీత రాముడితో అన్నది ఆశ ఉండాలి అట్లని అత్యాశ పనికిరాదు శభాష్ అని కవి ప్రతిభను మెచ్చుకున్నారు అమ్మో ఆ కుక్క కరుస్తుంది ధనం సంపాదించాలి అయితే అందులో కొంత దానం కూడా చేయాలి వాక్యాలు గమనించారు కదా ఇందులో అవ్యయాలు మొదటి వాక్యంలో ఆహా రెండవ వాక్యంలో అట్లని మూడో వాక్యంలో శభాష్ నాలుగో వాక్యంలో అమ్మో ఐదో వాక్యంలో అయితే ఆహా అట్లని షభాష్ అమ్మో అయితే ఇవి అవ్యయాలు ఎందుకు అవ్యయాలంటున్నాం అవ్యయ పదాలంటున్నాం వీటిలో లింగ వచన విభక్తులు లేవు ఈ పదాలలో గుర్తించలేకపోతున్నాం కాబట్టి ఇవి అవ్యయాలు ఏ లింగమో చెప్పలేకపోతున్నాం ఏ వచనమో చెప్పలేకపోతున్నాం ఏ విభక్తో కూడా తెలియజేయలేకపోతున్నాం కాబట్టి ఇలా లింగ వచన విభక్తులు లేని పదాలను ఏమన్నాము అవ్యయాలు అన్నాం నేను కొన్ని వాక్యాలను ఇక్కడ ఇస్తున్నాను వాటిలో నామవాచకాన్ని సర్వనామాన్ని క్రియ విశేషణం అవ్యయం వాటిని గుర్తించి మీ ఉపాధ్యాయులకు చూపించి సరిచూసుకోండి రామయ్య పూలతోట వద్ద ఉన్నాడు ఈ వాక్యంలో నామవాచకం ఏమిటి గాజు గ్లాసు కింద పడింది అది పగిలిపోయింది ఈ వాక్యంలో సర్వనామం ఏమిటి పిల్లలు బొమ్మల పెళ్ళిని చేశారు ఈ వాక్యంలో క్రియ ఏమిటి పిల్లలు తోటకు వెళ్ళి ఎర్రని గులాబీ పూలు కోసారు ఈ వాక్యంలో విశేషణమేమిటి ఆహా రాధ చక్కని పాట పాడింది ఇందులో అవ్యయమేమిటి వీటికి సమాధానాలు రాసి మీ గురువుగారి చేత సమాధానాన్ని సరిచూసుకోండి అట్లాగే మీరు కూడా ఇలాంటి వాక్యాలను మరికొన్ని తయారు చేసి అందులో నామవాచకం సర్వనామం క్రియా విశేషణం అవ్యయం ఉండే విధంగా రాసి ఆ వాక్యాలను కూడా మీ ఉపాధ్యాయులకు చూపించండి మరొక చక్కటి అంశంతో మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో నమస్కారం